మెదక్ జిల్లా అల్లదుర్గంలో ఆందోళ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ గడి పెద్దాపూర్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి రేణుకా ఇళ్లమ్మను దర్శించుకున్నారు. ప్రధాన రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. స్థానిక నిదానం పేరుతో మాకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిన నన్ను భారీ మెజార్టీతో గెలిపించి తమ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుక ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు జయపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, వైస్ చైర్మన్ భిక్షపతి, సుభాష్ రావు, బలరాం, రామగౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. मार्केट कमेटी के चेयरमैन, जिला परिषद मेंबर, एमपीटीसी, झेडपीटीसी, सरपंचेस, सभी पार्टी के सदस्य और मेरे सामने बैठे जो सभी भाई बहनों को बहुत बहुत नमस्कार। मेरे पहले सभी लोगों ने टीआरएस पार्टी के बारे में, सरकार के बारे में बहुत सारे बताए हुए, इसलिए मैं आपको बताना चाहता हूँ। टीआरएस गवर्नमेंट सरकार में आने के बाद, केसीआर साहब सीएम बनने के बाद, आपने बहुत सारे काम देखे थे। खास करके मैं बताना चाहता हूँ, मैनिफेस्टो में हमारे बहुत सारे बातें बताए थे, तो सब काम हमने पूरे पूरे किए हुए। मीटिंग मुख्य अतिथि का विशेष माना स्थानिक अभ्यर्थी क्रांति किरण गारु, वेरी डायनामिक पावरफुल कैंडिडेट, मन आंदोलन आशा ज्योति अयिनटुवंटि मन क्रांति किरण गारु स्थानिक नायकुडु काबट्टि ई रोजु మన కేసీఆర్ గారు మన స్థానిక నాయకుడికి, మన అల్లదుర్గ మండలం సంబంధించిన నాయకుడికి టికెట్ ఇవ్వాలన్న, నేను అల్లదుర్గ మండలం తరఫున నేను ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా